క్రీడా కరెంట్ అఫైర్స్ ఒకటి మస్కట్లో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్ తో ఏడు నుండి రెండు తేడాతో ఓడిపోయిన తర్వాత ఎఫ్ఐహెచ్ హాకీ ఐదుల మహిళల ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్లో భారత్ రన్నర్ గా నిలిచింది భారతదేశం పునరాగమనం చేయడానికి ప్రయత్నించింది మరియు రెండుసార్లు స్కోర్ చేసింది జ్యోతి ఛత్రి ఇరవయ్యో నిమిషం మరియు రుతాజా దాదాసో పిసల్ ఇరవై మూడో నిమిషం కాని పూర్తి సమయం హూటర్ కు ముందు కలిసే సౌజన్యంతో మరో గోల్ జోడించిన డచ్ జట్టును పట్టుకోలేకపోయింది రెండు హైదరాబాద్కు చెందిన తన్మయ్ అగర్వాల్ రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ గేమ్లో అరుణాచల్ ప్రదేశ్పై కేవలం నూట అరవై బంతుల్లో అజేయంగా మూడు వందల ఇరవై మూడు పరుగులు చేశాడు అతని ఇన్నింగ్స్లో ముప్పై మూడు ఫోర్లు మరియు ఇరవై ఒకటి సిక్సర్లు ఉన్నాయి అతని దూకుడు బ్యాటింగ్ శైలిని ప్రదర్శిస్తుంది అగర్వాల్ తన ట్రిపుల్ సెంచరీని రికార్డు స్థాయిలో నూట నలభై ఏడు బంతుల్లో సాధించాడు గతంలో మార్కో మరైస్ నెలకొల్పిన నూట తొంభై ఒకటి బంతుల్లోని రికార్డును అధిగమించాడు ఈ ఫీట్ నూట ఎనభై మూడు నిమిషాల వ్యవధిలో రెండవ వేగవంతమైన ట్రిపుల్ టన్నుగా గుర్తించబడింది మూడు మణిపూర్ గర్వించదగిన నౌరెమ్ రోషిబినా దేవి అంతర్జాతీయ ఉషు ఫెడరేషన్ ఆఫ్ ది ఇయర్ ఫిమేల్ అథ్లెట్ గా ప్రతిష్టాత్మకమైన టైటిల్ ను కైవసం చేసుకుంది ఉషు ప్రపంచంలో తన స్థానాన్ని పదిలపరుచుకుంది నాలుగు సోనం మస్కర్ ఈజిప్ట్లోని కైరోలో జరిగిన షూటింగ్ ప్రపంచ కప్లో మహిళల ఎయిర్ రైఫిల్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది ఆమె ఆకట్టుకునే ప్రదర్శన ఉన్నప్పటికీ ఆమె కేవలం సున్నా పాయింట్ తొమ్మిది పాయింట్ల తేడాతో జర్మనీకి చెందిన అన్నా జాన్సన్ చేతిలో త్రుటిలో ఓడిపోయింది మస్కర్ యొక్క అద్భుతమైన ప్రదర్శన క్రీడలో పెరుగుతున్న తారగా ఆమె సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది ఐదు భారత బాక్సర్ మందీప్ జంగ్రా యుఎస్ ఆధారిత నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఎన్బిఏ ఇంటర్ కాంటినెంటల్ సూపర్ ఛాంపియన్షిప్ లో అద్భుతమైన విజయాన్ని సాధించాడు అతని విజయం వాషింగ్టన్లోని టాప్పెనిష్ సిటీలో అమెరికన్ గెరార్డో ఎస్క్వివెల్ తో జరిగిన ఒక బలవంతపు బౌట్ తర్వాత వచ్చింది ఆరు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ రెండువేల ఇరవై నాలుగు కోసం మస్కట్ గంభీరమైన మంచు చిరుత లడఖ్ ప్రాంతంలో షీన్ ఈ షీ లేదా షాన్ అని పేరు పెట్టారు జీ మరియు కే మరియు లడక్ లోని ఎత్తైన ప్రాంతాలకు చెందినది మంచు చిరుత పులి ఆటల స్ఫూర్తిని సూచిస్తుంది మరియు అంతరించిపోతున్న ఈ జాతి సంరక్షణపై దృష్టిని తీసుకువస్తుంది ఈ ఏడు ఆఎస్ఎస్ఎఫ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ కప్ లో భారతదేశం యొక్క మెరుపు క్షణం మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ మరియు పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శనలతో గుర్తించబడింది రిథమ్ సాంగ్వాన్ మరియు ఉజ్వల్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించడానికి అసాధారణ నైపుణ్యం మరియు సమన్వయాన్ని ప్రదర్శించగా అర్జున్ బాబుటా మరియు సోనం ఉత్తమ్ మస్కర్ మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజతం సాధించారు ఎనిమిది దివ్యాన్జ్ సింగ్ పన్వార్ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో తన నాలుగో ప్రపంచకప్ స్వర్ణాన్ని సాధించి షూటింగ్ చరిత్రలో తన పేరును చెక్కుతూనే ఉన్నాడు ఈ తాజా విజయం వేల పంతొమ్మిది నుండి మ్యూనిచ్ బీజింగ్ మరియు ఢిల్లీలో సాధించిన విజయాలను కలిగి ఉన్న అతని ఆకట్టుకునే సేకరణకు జోడిస్తుంది తొమ్మిది ఒలింపిక్ టార్చ్ రిలే యొక్క పురాతన సంప్రదాయం పారిస్ రెండువేల ఇరవై నాలుగు వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది జ్వాల మధ్యధరా సముద్రాన్ని దాటి ఫ్రాన్స్ అంతటా అరవై ఎనిమిది రోజుల సాహసయాత్రను ప్రారంభించింది అభినవ్ బింద్రా భారతదేశం యొక్క మొట్టమొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతక విజేత మరియు ఐఓసీ అథ్లెట్ల కమిషన్ సభ్యుడు ఐకానిక్ చిహ్నాన్ని మోయడానికి ఎంచుకున్న పదకొండు వేలు మంది టార్చ్ బేరర్లలో ఒకరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫీఫా ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరు ఫుట్బాల్ అభిమానులకు ఉత్కంఠభరితమైన మరియు విస్తరించిన నలభై ఎనిమిది జట్ల టోర్నమెంట్ను అందించే ప్రధాన దశకు చేరుకుంది న్యూయార్క్లోని మెట్లైఫ్ స్టేడియం జూలై పంతొమ్మిది ఫైనల్కు వేదికగా ఎంపిక చేయడంతో యునైటెడ్ స్టేట్స్ కెనడా మరియు మెక్సికోలు ఈ గ్లోబల్ అద్భుతాన్ని సహా పోస్ట్ చేస్తున్నాయి ఈ బ్లాగ్ పోస్ట్లో రాబోయే టోర్నమెంట్ యొక్క ముఖ్య వివరాలు మరియు ముఖ్యాంశాలను మేము పరిశీలిస్తాము న్యూయార్క్లోని మెట్లైఫ్ స్టేడియం డల్లాస్ నుండి గట్టి పోటీని అధిగమించి జూలై పంతొమ్మిదిన ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వాలనే ప్రయత్నంలో విజేతగా నిలిచింది పదకొండు పీటి ఉషా ప్రతిష్టాత్మకమైన జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించబడ్డారు భారత అథ్లెటిక్స్కు ఆమె చేసిన అసాధారణ సేవలను గుర్తిస్తూ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్జేఎఫ్ఐ మరియు ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డిఎస్జేఏ ఆమెకు ఈ పురస్కారాన్ని అందించాయి ఈ అవార్డు వేడుకకు రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మరియు భారత మాజీ షూటర్ జస్పాల్ రాణా గౌరవ అతిథుల మధ్య హాజరయ్యారు పన్నెండు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ టీఎఫ్ఏ భారతదేశం మరియు కువైట్ మధ్య ఫీఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ రౌండ్కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆమోదం పొందడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది ఈ ఏడాది జూన్ ఆరో తేదీన హైదరాబాద్లో మ్యాచ్ జరగనుందని టీఎఫ్ఏ చైర్మన్ డాక్టర్ కెటీ మహి ప్రకటించారు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్కా స్టేడియం నిరంజన్ షా స్టేడియంగా రీబ్రాండ్ చేయబడుతుంది ఈ మార్పు మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మరియు సీనియర్ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ అయిన నిరంజన్ షాకు నివాళులర్పిస్తూ క్రీడ మరియు ప్రాంతానికి ఆయన చేసిన అపారమైన సహకారాన్ని సూచిస్తుంది పద్నాలుగు ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ బోర్డ్ ఐఎఫ్ఏబి ప్రొఫెషనల్ ఫుట్బాల్లో సిన్ బిన్లతో కూడిన ట్రయల్స్లో భాగంగా కొత్త కార్డ్ బ్లూ కార్డ్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది నవంబర్ రెండు ఇరవై మూడులో అసమ్మతి మరియు కొన్ని వ్యూహాత్మక ఉల్లంఘనల కోసం తాత్కాలిక తొలగింపులను అమలు చేయడానికి దారితీసిన మ్యాచ్ అధికారుల పట్ల ఆటగాడి ప్రవర్తనను పరిష్కరించాల్సిన అవసరాన్ని పాలక మండలి గుర్తించింది గ్రాండ్ మాస్టర్ విఈ తన అసాధారణ నైపుణ్యం మరియు వ్యూహాత్మక పరాక్రమాన్ని ప్రదర్శించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు వేల ఇరవై నాలుగు టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో విజయం సాధించాడు పదహారు ఆశ్చర్యకరమైన సంఘటనలలో ఎస్ఏఎఫ్ఎఫ్ మహిళల యు పంతొమ్మిది ఛాంపియన్షిప్లు భారతదేశం మరియు బంగ్లాదేశ్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటించడంతో ముగిశాయి ఢాకాలో జరిగిన ఈ టోర్నమెంట్లో ఈ అపూర్వమైన నిర్ణయానికి దారితీసిన అసాధారణ సంఘటనల శ్రేణి కనిపించింది పదిహేడు పారిస్ ఒలింపిక్ క్రీడలు సమీపిస్తున్న నేపథ్యంలో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా రోడ్ టు పారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఛాంపియనింగ్ క్లీన్ స్పోర్ట్స్ అండ్ యూనిటింగ్ ఫర్ యాంటీడోపింగ్ కాన్ఫరెన్స్ ను నిర్వహించింది నైతిక పోటీని నొక్కి చెబుతూనే నిషేధిత పదార్థాల ప్రమాదాల గురించి భారతీయ క్రీడాకారులకు అవగాహన కల్పించడం ఈ ఈవెంట్ లక్ష్యం పద్దెనిమిది ఎతిహాద్ ఎయిర్వేస్ తమ అధికారిక స్పాన్సర్గా చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే తో జతకట్టింది రెండు సంస్థలకు ఉత్కంఠభరితమైన కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించబడిన ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం క్రికెట్ ఉత్సాహాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుందని వాగ్దానం చేసింది పంతొమ్మిది ఐరోపా టాప్ అని కూడా పిలువబడే ఐకానిక్ జంగ్ఫ్రౌ జోజ్ ఇటీవల ఒక ముఖ్యమైన సంఘటనకు సాక్షిగా నిలిచింది భారతదేశం యొక్క ఒలింపిక్ బంగారు పతక విజేత మరియు ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాను ప్రఖ్యాత ఐస్ ప్యాలెస్ లో స్మారక ఫలకంతో సత్కరించారు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు అతని టోపీకి మరో రెక్క జోడించే స్విట్జర్లాండ్ మరియు భారతదేశం మధ్య బంధాన్ని బలపరుస్తుంది ఇరవై దేశం తరఫున వన్డే ఇంటర్నేషనల్స్ ఓదిలు లో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి ఆటగాడిగా పాతుం నిస్సాంక శ్రీలంక క్రికెట్ చరిత్రలో తన పేరును సుస్థిరం చేసుకున్నాడు అతను ఆఫ్ఘనిస్తాన్పై రెండు వందల పది పరుగులతో అజేయంగా కొట్టడం బ్యాటింగ్లో మాస్టర్ క్లాస్ రికార్డులను బద్దలు కొట్టడం మరియు శ్రీలంకను భారీ విజయానికి నడిపించింది ఇరవై ఒకటి ఆస్ట్రేలియా యు పంతొమ్మిది యు పంతొమ్మిది ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ను డెబ్బై పరుగుల తేడాతో గెలుచుకుంది భారత్పై భారీ విజయంతో అండర్ మైనస్ పంతొమ్మిది క్రికెట్లో ఆస్ట్రేలియా నాలుగో ప్రపంచకప్ టైటిల్ ను ఖాయం చేసుకుంది ఆస్ట్రేలియా రెండు పది మరియు ఇరవైలో తమ విజయాలను జోడించింది ఇరవై రెండు రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్కు తమ బ్రాండ్ అంబాసిడర్ గా ను నియమించినట్లు చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే అధికారికంగా ప్రకటించింది ఈ భాగస్వామ్యం ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్లకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది వారి విశిష్ట ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది నాగల్ ప్రయాణం రెండువేల ఇరవై మూడులో అతను ప్రపంచంలోని ఐదు వందల ఆరు ర్యాంక్ ఆటగాడిగా ఆడినప్పుడు మరియు ఏటీపీ చెన్నై ఓపెన్ ఛాలెంజర్కు అర్హత సాధించడంతో ప్రారంభమైంది రెండువేల ఇరవై ఒకటిలో తుంటి గాయంతో సహా ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ నాగల్ తన కలను కొనసాగించాడు గత సంవత్సరం చెన్నై ఛాలెంజర్లో అతని విజయం శస్త్రచికిత్స తర్వాత అతని పునరుజ్జీవనానికి నాంది పలికింది ఇరవై నాలుగు అథ్లెటిక్స్ ప్రపంచంపై నీలినీడలు కమ్ముకున్న ఈవెంట్లో పురుషుల మారథాన్ ప్రపంచ రికార్డు హోల్డర్ కెల్విన్ కిప్టం మరియు అతని కోచ్ గెర్వైస్ హకిజమానా ఫిబ్రవరి పన్నెండు రాత్రి ట్రాఫిక్ ప్రమాదంలో విషాదకరమైన ముగింపును ఎదుర్కొన్నారు ఐదు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ జనవరి రెండువేల ఇరవై నాలుగు కొరకు ఐసీసీ పురుషుల మరియు మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతలను ప్రకటించింది వెస్టిండీస్కు చెందిన షమర్ జోసెఫ్ మరియు ఐర్లాండ్కు చెందిన అమీ హంటర్లకు ఈ గౌరవం లభించింది గత నెలలో తమ తమ జట్లకు వారు చేసిన విశేషమైన సహకారాన్ని సూచిస్తుంది ఇరవై ఆరు కేంద్ర మంత్రి అమిత్ షా గుజరాత్ లోని అహ్మదాబాద్లో గాంధీనగర్ ప్రీమియర్ లీగ్ జీపీఎల్ ని ప్రారంభించారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇతర ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం అట్టడుగు స్థాయి క్రికెట్ను మెరుగుపరచడంలో మరియు దేశవ్యాప్తంగా స్థానిక ప్రతిభను పెంపొందించడంలో కీలకమైన దశను సూచిస్తుంది గాంధీనగర్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవంలో భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి కనిపించాడు ఇరవై ఏడు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెస్ ఒలింపియాడ్ టార్చ్ను నలభై ఐదో ఎడిషన్ చెస్ ఒలింపియాడ్కు ఆతిథ్యమిస్తున్న హంగేరిలోని బుడాపెస్ట్కు అందజేశారు న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ వేడుక కేవలం అధికారికంగా అందజేయడమే కాకుండా భారతదేశ వారసత్వంలో లోతుగా పాతుకుపోయిన మేధో క్రీడగా చెస్ను వేడుకగా జరుపుకుంది ఇరవై ఎనిమిది అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ ఏఐయూ రెండవ డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించినందుకు హ్యామర్ థ్రోయర్ రచన కుమారిని పన్నెండు సంవత్సరాల పాటు సస్పెండ్ చేసింది ఇరవై తొమ్మిది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు చెందిన వంద ఏళ్ల డైవర్ తఘియస్కర్ దోహాలో జరిగిన డైవింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో తనకు లభించిన అఖండమైన మద్దతు కోసం కృతజ్ఞత మరియు భావోద్వేగంతో కన్నీళ్లు తుడిచాడు ముప్పై భారత ఫుట్బాల్ జాతీయ జట్టు తాజా ఫీఫా ర్యాంకింగ్స్లో పదిహేను స్థానాలు పడిపోయి నూట పదిహేడో స్థానానికి చేరుకుంది గత ఏడేళ్లలో దాని కనిష్ట స్థానాన్ని నమోదు చేసింది ముప్పై ఒకటి టెస్టు మ్యాచ్లో ఐదు వందల వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు రాజ్కోట్లో భారత్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో ఈ మైలురాయి చేరుకుంది ఇది అశ్విన్ కెరీర్లో గణనీయమైన విజయాన్ని సాధించింది ముప్పై రెండు యూకే ఆధారిత క్లబ్ క్రికెటర్ రిజ్వాన్ జావేద్ పదిహేడు ఒకటి బై రెండు సంవత్సరాల పాటు అన్ని క్రికెట్ కార్యకలాపాల నుండి తీవ్రమైన నిషేధానికి గురయ్యాడు పాల్గొనేవారి కోసం ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ యాంటీ కరప్షన్ కోడ్ను అనేక ఉల్లంఘనలలో అతని ప్రమేయం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది అతని చర్యల యొక్క పరిణామాలు క్రీడ యొక్క సమగ్రతను నిలబెట్టడానికి తీసుకున్న కఠినమైన చర్యలను హైలైట్ చేస్తాయి ముప్పై మూడు ఆలం మలేషియా భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్స్ రెండు వేల ఇరవై నాలుగులో చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని సాధించడం ద్వారా వారి పేర్లను చరిత్రలో చేర్చింది ముప్పై నాలుగు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గౌహతిలో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్లను ప్రారంభించారు ఈశాన్య రాష్ట్రాల్లోని ఏడు రాష్ట్రాల్లో జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు సింగపూర్ సింగపూర్కు చెందిన ఎనిమిదేళ్ల చెస్ ప్రాడిజీ చదరంగం ప్రపంచంలో చెప్పుకోదగ్గ ఘనతను సాధించడం ద్వారా ముఖ్యాంశాల్లో నిలిచింది స్విట్జర్లాండ్లోని బర్గ్డోర్ ఫర్ స్టార్ట్ధౌస్ ఓపెన్లో జరిగిన మూడు గంటల గేమ్ లో అశ్వత్ కౌశిక్ అనుభవజ్ఞుడైన పోలిష్ గ్రాండ్ మాస్టర్ జాసెక్ స్టోపాపై విజేతగా నిలిచాడు గ్రాండ్ మాస్టర్ను ఓడించిన అతిపిన్న వయస్కుడైన ఆటగాడిగా చరిత్రలో తన స్థానాన్ని పొందాడు ముప్పై ఆరు టీవంటీ క్రికెట్లో పదివేలు పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అధిగమించిన బ్యాటర్గా క్రికెట్ చరిత్ర చరిత్రలో తన పేరును లిఖించుకున్న బాబర్ అజాం తన అసమానమైన పరాక్రమాన్ని మరోసారి ప్రదర్శించాడు ముప్పై ఏడు ఓవర్పు మరియు సంకల్పం యొక్క అద్భుతమైన ప్రదర్శనలో భోపాల్కు చెందిన భగవాన్ సింగ్ మరియు మహేష్ ఖురానా లేహ్ లఖ్లో జరిగిన పాంగోంగ్ ఫ్రోజన్ లేక్ మారథాన్ రెండు వేల ఇరవై నాలుగుని పూర్తి చేశారు ముప్పై ఎనిమిది భారత క్రికెట్కు ఒక సంచలనాత్మక చర్యలో జసింత కళ్యాణ్ దేశం యొక్క మొట్టమొదటి మహిళా పిచ్ క్యూరేటర్ గా క్రీడా చరిత్రలో తన పేరును పొందుపరిచారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ డబల్యూపీఎల్ రెండు ఎడిషన్ త్వరలో ప్రారంభం కానుండటంతో అభిమానులు క్రీడాకారులు మరియు టోర్నమెంట్ నిర్వాహకులలో ఉత్కంఠ నెలకొంది ముప్పై తొమ్మిది భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ చరిత్రలో తన పేరును నిలబెట్టుకున్నాడు లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను అధిగమించి భారత గడ్డపై ఆడిన టెస్ట్ మ్యాచ్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు రక్షా మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ సెప్టెంబరు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో చైనాలోని హాంగ్జౌలో జరిగిన పంతొమ్మిదో ఆసియా క్రీడలు మరియు నాలుగో ఆసియా పారా గేమ్స్లో రాణించిన సాయుధ దళాల సిబ్బందికి తిరుగులేని మద్దతును ప్రదర్శించారు ఒక మైలురాయి చర్యగా రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు సిద్ధమవుతున్న ఈ అథ్లెట్లలో గుర్తింపు మరియు ప్రేరణను పెంపొందించే లక్ష్యంతో పతక విజేతలకు రివార్డ్ చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్థిక ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది నలభై ఒకటి జాన్ లాఫ్టీ ఈటన్ డైనమిక్ నమీబియా బ్యాటర్ నేపాల్పై మెరుపు ఇన్నింగ్స్లో వేగవంతమైన ట్వంటీ ఇంటర్నేషనల్ టీ రెండు సున్నా సెంచరీని సాధించడం ద్వారా క్రికెట్ చరిత్రలో తన పేరును సుస్థిరం చేసుకున్నాడు ఫిబ్రవరి ఇరవై ఏడు మంగళవారం నాడు ట్రై నేషన్ సిరీస్లోని మొదటి టీ రెండు సున్నా ఆ సమయంలో లాఫ్టీ ఈటన్ యొక్క అసాధారణ ఫీట్ జరిగింది అతని అద్భుతమైన పవర్ హిటింగ్ ప్రదర్శనకు అభిమానులు మరియు పండితులు విస్మయం చెందారు నలభై రెండు వెటరన్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు సమయం కేటాయించాడు బ్లాక్ క్యాప్స్తో విశిష్టమైన పన్నెండు ఏళ్ల టెస్ట్ మ్యాచ్ ప్రయాణానికి ముగింపు పలికాడు